కృష్ణాజిల్లా మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి అన్న క్యాంటీన్ని ప్రారంభించారు. అనార్థుల ఆకలి తీర్చేందుకు గతంలో తాము అన్న క్యాంటీన్లను ప్రారంభించగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని మూసివేసిందన్నారు. తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన అమ్మ క్యాంటీన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. కానీ మన రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి జగన్ తాము చేసిన మంచి కార్యక్రమాలను నిలిపివేశారని రవీంద్ర ధ్వజమెత్తారు. వారి కుమారుడు ఆశ్రిత్ తన మొదటి శాలరీని అన్న క్యాంటీన్ కి ఈ రోజు ఇస్తానన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ఆయనకి ఆశీస్సులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తాను. ఓం సహస్రశీరుద్రాహస్రవాదుమిత్యోగం సార్ ఒకసారి చూడండి. ఏం చేయాలి కాస్ట్ అండి, కాస్ట్ అండి తగ్గించుకోదమ్మా. మీ డెన్సీలు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14-19 రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పెట్టి పేదవారికి 5 రూపాయలకే టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కూడా అందించడం జరిగేది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా రద్దు చేసి ఆ అన్నా క్యాంటీన్ని అన్యాక్రాంతం చేసినటువంటి సందర్భం చూసాం. ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి సతీమణి నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు
100 అన్నా క్యాంటీన్లు మొదటి విడతగా 15వ తారీఖు ప్రారంభించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకోవడం. అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ మచిలీపట్నంలో గతంలో ఇదే అన్నా క్యాంటీన్ అనేక వందల మందికి ప్రతిరోజు అన్నార్థులకు అండగా నిలబడి మరి 5 రూపాయలకి టిఫిను భోజనం సాయంత్రం మళ్ళీ భోజనం కూడా అందించినటువంటి ఘనత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జరిగింది. మరి ఇదే అన్నా క్యాంటీన్ని సచివాలయాలుగా మార్చారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల ఓపెన్గా వదిలేశారు. అసాంఘిక కార్యకలాపాలు కూడా చాలా ప్రాంతాల్లో జరిగినాయి. ఒక దయా దాక్షిణ్యం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ మనం తమిళనాడు చూసాం, తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని చెప్పి జయలలిత గారి పేరు మీద క్యాంటీన్లు నడిచాయి గత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అయితే తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ గారు కనీసం పేరు కూడా మార్చకుండా అవే క్యాంటీన్లు కొనసాగించారు. ఆనాడు కొంతమంది డిఎంకే కార్యకర్తలు అన్నా క్యాంటీన్ పగలగొడితే ఇమీడియట్గా వారి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేపించారు. ఒక రాజకీయ నాయకులు ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కొనసాగించాలి తప్ప వాటిని రద్దు చేయటమో లేకపోతే వాటిని తప్పుదారి పట్టించడం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అనడానికి ఇదే ఒక నిదర్శనం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అన్నా క్యాంటీన్ ధ్వంసం మీద జరిగినటువంటి అంశమే ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 100 క్యాంటీన్లు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరొక 200 మొత్తం ఇంకొక 100 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రజలకి అవసరం ఉంటుందో 200 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం, దాని మీద స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వచ్చి మరి మొన్ననే నారా భువనేశ్వర్ గారు మరి ఆవిడ ట్రస్ట్ నుంచి డైరీ నుంచి మరి 1 కోటి రూపాయలు విరాళం అన్నా క్యాంటీన్లు మెయింటెనెన్స్ కోసం వారు ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయవాడలో SLV కన్స్ట్రక్షన్స్ అని చెప్పి శ్రీనివాస రాజు గారు ఆయన 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న మరి గౌరవ పార్లమెంటు సభ్యులు బాలసవరి గారి నాయకత్వంలో అలాగే కొనకళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు ఎంపీ గారు కలిసి 50 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇవ్వాలని చెప్పి కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రకటన చేసినట్టు జరిగింది. మరి ఈరోజు కూడా డాక్టర్ ధనవంతాచారి గారు ప్రతి 15వ తారీఖు 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడే 1 లక్ష రూపాయలు చెక్ తీసుకోవడం కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇలాగే మాదివాడ రాము గారు వారి కుమారుడు ఆశ్రిత్ జాబ్ వచ్చిన సందర్భంలో మొదటి జీతం 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి వారు కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ కోవడం అనేది నిజంగా ఇది శుభపరిణామం అని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇలా అనేక మంది స్వచ్ఛందంగా వస్తే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదట అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇవాళ అన్నదాన ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ప్రతిరోజు వేల మందికి భోజనాలు పెడతామే కాకుండా ఇవాళ దాతలు ఇచ్చినటువంటి నిధులతో వచ్చే వడ్డీతోనే ఇవాళ అన్న క్యాంటీన్ అక్కడ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి అన్నదాన ట్రస్ట్ నడుస్తుందంటే ఇది ఒక స్ఫూర్తి. గతంలో చాలా దేవాలయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నవరం కానీ అదేవిధంగా సింహాచలం కానీ ఇలా ప్రముఖ దేవాలయాల్లో విజయవాడలో కానీ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రద్దు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లు నడిపాం. ఆ రోజున మచిలీపట్నంలో కూడా మరి అన్నా క్యాంటీన్ నడపాలనే ఉద్దేశంతో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి దానికి సహకరించినటువంటి చాలామంది దాతలు వచ్చి దానికి కూడా సహకరించారు స్వచ్ఛందంగా. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ముఖ్యంగా పేదల కోసం పెట్టినటువంటి కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అన్నా క్యాంటీన్ కార్యక్రమం. ఈరోజు మనందరికీ తెలుసు పేదవాడు హోటల్కి వెళ్ళి అన్నం తినాలి అంటే దాదాపు 75 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరలా పేద ప్రజానీకం కోసం పేద ప్రజలు వాళ్ళ కడుపు నింపటం కోసం
ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మన పార్లమెంటు నియోజకవర్గంలోనే గుడివాడ అసెంబ్లీలో ప్రారంభించారు. మరి దాదాపు ఒక 200 క్యాంటీన్లు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి ప్రతిరోజు కొన్ని వేల మందికి, తర్వాత కొన్ని లక్షల మందికి మరి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరి మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది నిన్న కూడా డొనేషన్స్ ఇచ్చారు. ఈరోజు డాక్టర్ గారు అలాగే మాదివాడ రామ్ గారు కూడా లక్ష రూపాయలు ఇచ్చారు. నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎవరికైతే ఫైనాన్షియల్గా బాగా ఉన్నారో పేద ప్రజల కోసం విరివిగా మీరు విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రతి పేదవాడు కోరుకునేది కడుపు నిండా అన్నం తినాలని. అది తీరిస్తే మనం అంతకంటే చేయాల్సినటువంటిది ఏం లేదు. ఈ కార్యక్రమానికి మరి నిన్న ముఖ్యమంత్రి గారే మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించటం ఒక శుభ సూచకం. ఇది డెఫినెట్గా జయప్రదం అవుతుంది, కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.